నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే చలసాని గారు. నమస్కారం అండి. తెలంగాణలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల వేడి ఎలా ఉంది? లిక్కర్ స్కామ్లో ఇప్పటివరకు సాక్షిగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత కాస్త ఇప్పుడు నిందితురాలుగా కూడా చేరినటువంటి వైనం బట్టి చూస్తున్నట్లయితే రేపు రాజకీయం ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? పొత్తుల మీద ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? బహుశా అది నిందితురాలుగా చేర్చిన తర్వాత కేసీఆర్ గారు ఢిల్లీ యాత్ర కూడా రద్దయిందని చెప్తున్నారు. బహుశా ఇద్దరి మధ్యన పొత్తు ఉండకపోవచ్చేమో. నేను మొట్టమొదటి చెప్తున్నా, ఉత్తర భారతీయ జనతా పార్టీ కౌగిలి విషకౌగిలి, దాంతో ప్రత్యక్ష పొత్తు కానీ పరోక్ష పొత్తు కానీ పెట్టుకున్న వాళ్ళందరూ శిథిలాలుగా మిగిలిపోవాల్సిందే. ఆ ధృతరాష్ట్ర కౌగులు నుంచి తప్పించుకోండి అని చెప్తాను ఉన్నా. ఆ శివసేన వాళ్ళు తప్పించుకున్నా కుదిలైపోయారు. అకాలీ దళాలు బేరమన్నారు. అపనాదళ పార్టీలో తల్లి కూతుర్ని విడదీసేస్తే తల్లినేమో బయటికి గెంటేసి కూతుర్ని మంత్రి పదవి ఇచ్చారు. కృష్ణ పటేల్ గారిని పక్కన పెట్టి అను పటేల్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. అంటే తల్లి కూతుర్ని వేడి చేశారు. అలాగే బిష్ణోయ్ గారిని వాడుకుని మళ్ళీ తర్వాత పంపించి ఇప్పుడు వాడుకుంటున్నారు. హర్యానా వికాస్ పంచాయత్ పార్టీ ఉంది. అలాగా అనేక తెలుగుదేశం పార్టీని చూసాం. పొగబెట్టి పంపించేసి కనీసం అపాయింట్మెంట్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సంవత్సరం పాటు అపాయింట్మెంట్ ఏమైనా రోజులు ఓపెన్ చేయండి. వాళ్ళు ఏదో వీళ్ళందరూ సోచి చెప్పచ్చు, మేము ఇచ్చాం అపార్ట్మెంట్లు అపాయింట్మెంట్లు. అది సంవత్సరం పాటు 11 నెలలు పట్టింది ఒక ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ రావడానికి, అవమానించడం. ఇవన్నీ గమనించాం. అందువలన ఆ తెలంగాణలో కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకున్న సిచ్యువేషన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా దక్షిణాదిలో రాకూడదు. ఛత్తీస్గఢ్లో ఉన్నారు, అప్పుడు ఓడిపోతారులే, తెలీదు, గెలుస్తారు. కర్ణాటకలో కలిసి ఇలా వచ్చిందంటే ఈ పాకిపోతుంది. జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అంతా అయిపోయి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితులు రాకూడదు. అందుకనే పవర్ఫుల్ బండి బండి గారు మాట్లాడిన వాచాలత్వం కొన్ని కొన్ని మనం పక్కన పెట్టా, దాన్ని ముందు తీసుకెళ్లారు. సైన్యంతో మాట్లాడే సయుధ్యతో మాట్లాడే సయుధ్యతో ఉండే కిషన్రెడ్డి గారిని తీసుకొచ్చారు, గంగాపురం కృష్ణరెడ్డి గారిని. అందువలన ఏంటంటే జనం అనుకున్నారు ఈ రెండు మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీలే. నన్ను చాలామంది అనుకోపోవచ్చు, కానీ కొంతమంది ఏదో అనుకున్నారు కనపడింది. మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారు, బీఆర్ఎస్ అడగత్తుల్లో పొగ చెక్కలాగా మీరు చూసి మారిపోతే సిచ్యువేషన్. ఎలాగంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో ఢిల్లీలో అధికారం ఉంది, మధ్యలో ఇదేంద్ర భారత రాష్ట్రం తీంద్ర భయ అనే భావన వస్తుంది మంత్రం. ఇక రెండింటి మధ్య చిక్కుపోతే శాండ్విచ్ అయిపోతాయి. క్లియర్ కట్గా ప్రజలు వేస్తే బీజేపీకి వేద్దాం, ఇక్కడ కాంగ్రెస్ వేద్దాం, మధ్యలో వీళ్ళు ఎవరు భయాన్ని వస్తుంది. అందుకని ఆయన మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మార్చుకుని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితులు వచ్చినాయి. దానికోసం నీళ్ళ ఇష్యూని తీసుకొచ్చారు. జనం నమ్ముతారా లేదా అని డిఫరెంట్ ఇష్యూ. అందుకని నా అభిప్రాయం ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 11 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఒక మీ సర్వేస్ ఇంతకుముందు వచ్చినాయి. దట్ బట్ నౌ దే ఆర్ పెగ్డ్ అరౌండ్ 8 to 9 సీట్స్. ఒక సీట్ ఎలాగో రిజర్వ్డ్ ఫర్ ఎంఐఎం పార్టీ ఉన్నాయి, 16 సీట్లు అనుకుందాం. బీజేపీ 4 సీట్లు నిలబెట్టుకోలేదు, మళ్ళీ తిరిగి 2-3 సీట్లకు వచ్చేస్తుంది, 2 సీట్లకు వచ్చేస్తుంది అనుకున్నారు. బీజేపీ ఈజ్ హోల్డింగ్ అవుట్, కొత్త స్థానాలకు విస్తరిస్తుంది. 14-15% ఓటింగ్ నుంచి మీ నెంబర్ ఇంతకుముందు 6%, 7% నుంచి 14%, ఇప్పుడు 23%. అంటే క్రితం ఎన్నికల నుంచి ఇప్పుడు 23% వరకు వచ్చే అనేక సర్వేలు కనపడతా ఉన్నాయి. అంటే ప్రతి 4లోనూ ఒకళ్ళు బీజేపీకి వెళ్ళిపోయిన సందర్భాలు కనపడుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం లేకపోతే విత్స్టాండ్ చేయడం కష్టం అవుతుంది. ఎమ్మెల్యేస్ని ఎమ్మెల్యేస్ ఎటు వెళ్తారు, అధికార పక్షం వైపు వెళ్తారు. ఒకళ్ళిద్దరు ఏ ఆయన మీద కోపం వస్తే బీజేపీకి వెళ్ళిపోవచ్చు. ఈ నెక్స్ట్ 2 మంత్స్ వెరీ క్రూషియల్ అండి ఫర్ తెలంగాణ రాష్ట్రంతి అలియాస్ భారత రాష్ట్రంతి నిలబడాలంటే మాత్రం వచ్చే 2-3 నెలలు చాలా క్రూషియల్ పీరియడ్. బహుశా నిలబడటానికి ఆస్కారం ఏంటంటే, ఫస్ట్ ప్లేస్లో ఎలాగో కాంగ్రెస్ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది, థర్డ్ ప్లేస్కి బీఆర్ఎస్ పడిపోయే ఛాన్స్ కనపడతా ఉంది. ఇంతకుముందు కూడా అది లేదు, మొన్న అయితే కనపడతా ఉంది. కానీ ఆయనకు అదృష్టం దురదృష్టం కుటుంబ పాలన పేరు రావడం. అదృష్టం ఏంటంటే హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ఉండటం, కేటీఆర్ గారు బ్యాక్ సీట్లో వాళ్ళు కనపడినట్టు, వాళ్ళందరూ కూడా మంచి మాటగాడితనం కానీ హరీష్ రావు గారు పనిచేసేతనం కానీ ఇవన్నీ ఉండటం, కేసీఆర్ గారికి వాళ్ళిద్దరూ కలిసి పనిచేసుకెళ్తే మాత్రం వాళ్ళిద్దరూ మళ్ళీ బ్యాక్ మళ్ళీ టీఆర్ఎస్ బ్యాక్ దాంట్లో తీసుకురావచ్చు అండి. వాళ్ళిద్దరు 10 మంత్లు దానికి అదృష్టం అయింది. పిల్ల ముగ్గురు అలాగే వచ్చారు. కవిత గారు అనుకోండి కొంచెం నెగిటివ్, ఎడౌంట్ నో వై షీ హాస్ టు డిసైడ్ అండి, నెగిటివ్ బాగా డెవలప్ అయింది. రిషాబ్ గారి మీద మిగతా ఏదైనా సరే, బట్ లెటర్స్ వెయిట్ అండ్ చేయండి. తెలంగాణలో మాత్రం ఈసారి అర్బన్ కాన్స్టిట్యున్సీస్ కొన్ని ఏదైతే ఉన్నాయో హైదరాబాద్లో కూడా మార్పు వస్తుంది. ఓకే, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు సొంత సీట్ అయిన మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో మనం రాజమండ్రి సార్ కదా, 7 సీట్లో 1 సీట్ నెగ్గల ఆశ్చర్యంగా ఉంటుందేమో కానీ చాలామందికి ముఖ్యమంత్రిగా. బట్ డెఫినెట్గా మళ్ళీ ఇంపాక్ట్ ఉంటుంది.
ఓకే ఇవాళ. కానీ అక్కడ ఈసారి మాత్రం ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం గడ్డి పరిస్థితి ఎదుర్కొనేటట్టుంది. నేను ఉత్తరప్రదేశ్లో 4 బేస్ దెబ్బతినేటట్టుంది. సర్వే వచ్చి ఇండియా టుడే నేను నమ్ముతున్నాను చాలా వరకు. అంటే మీరు మనం తెలంగాణ ముగించిన తర్వాత వెళ్దాం, ఇప్పుడు 10 నుంచి 11 వరకు మనకి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అది 8 సీట్ల నుంచి 9 సీట్ల వరకు పడిందని. బీజేపీకి వాళ్ళకి 4 సీట్లు, వీళ్ళకి 3 సీట్లు వస్తాయని అంచనా అండి. ఓకే, మరి మిగిలిన సీట్లు పరిస్థితి ఏంటంటారు? అంతే కదా, 9 సీట్లు, 4 15 ఒక సీటేమో ఆడతాయి. సో మొత్తానికి అయితే లెక్క క్లియర్ అయిపోతుంది. ప్రస్తుతానికి ఓ సీటు అటు ఇటు, సెకండ్ ప్లేస్లో ఎవరు వస్తారని చూడాలి. ఈసారి టీఆర్ఎస్ కనుక సెకండ్ ప్లేస్ వస్తే సస్టైన్ అవుతుంది. ఓకే, బీజేపీ కనుక ముందుకు వస్తే మాత్రం ఒక్కొక్కళ్ళు జారుకుంటారు బీఆర్ఎస్ నుంచి. కానీ వాళ్ళకి వాదం ఉంది కదా, ఎందుకు వెళ్ళిపోయారు తెలియదు. అంటే ఇప్పుడు 4 సీట్లు బీజేపీకి, 4 సీట్లు బీఆర్ఎస్కి వచ్చేటువంటి పరిస్థితులు కూడా లేవా? రావచ్చు ఎవరండి, ఇంకా ఫ్లూయిడ్గా ఉంది కదా సిచ్యువేషన్. నేను మీకు లాస్ట్ టైం వివరణ మనం చాలా కాన్స్టిట్యూన్సీ వైజ్ మాట్లాడుకున్నాం. 8 ఇటేద్దాం, 4 9 సీట్లు, అదే 9 సీట్లు, 8 9 సీట్లు రావచ్చని కాంగ్రెస్ పార్టీకి. అంటే 9 వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ లెక్క తప్పుద్ది కదా. అవును, ఎంతనా రావాలి మనం ఏం చెప్పలేము, బట్ మీకు ఫ్లూయిడ్గా ఉంది ఆ సిచ్యువేషన్. కనుక ఇంకా రావాలంటే మన 4 రోజులు ఆగితే కనుక మన ఇద్దరు మాట్లాడుకుంటాం కదా. ఇవాళ మేము మాత్రం ఇక్కడ ఫ్రాంక్ మాత్రం చెప్తున్నాం అక్కడ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్. ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసినప్పుడు కూడా మొదటిలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పరిస్థితి ఉంది కాస్త, ఆ తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయి కాంగ్రెస్ అధికారంలో రావటం, అప్పటి వరకు అసలు మేమే ప్రత్యామ్నాయం అనుకున్నది కాస్త, ఇప్పుడు 3rd ప్లేస్కి బీజేపీ పడిపోతుంది. ఇక్కడ కూడా అలాంటి మ్యాజిక్లు అద్భుతాలు జరిగే అవకాశం లేదంటారా? ఉండొచ్చు. మొత్తానికి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పరిస్థితి ఉంది, 3rd స్థానానికి పరిమితమైన ఛాన్స్ లేదంటారా? ఇగ్నైటింగ్ పాయింట్స్ అని ఉంటాయి అక్కడ. కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, మన హుజూరాబాద్లో 60,000 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీని 3,000 ఓట్లు పనికి పెట్టింది. భూప్రపంచం తలకింద లేపింది. అంటే ఏమైంది, ఆ ఓట్లని రీటెయిల్ ల్యాండర్గా ట్రాన్స్ఫర్ అయినాయి. ఇవాళ ఎవరు నెగ్గారు మళ్ళీ అక్కడ, మనకి ఏ పార్టీ నెగ్గింది? బీఆర్ఎస్ నెగ్గింది. ఏ క్యాండిడేట్ నెగ్గాడు? కాంగ్రెస్ క్యాండిడేట్ నెగ్గాడు. విచిత్రం కదండి. అందువలన మీరు నేను మారిపోయాడు అంటే మీరు చెప్తున్న నిమిషాలు 3,000 ఏంటి 60,000 ఏంటి మళ్ళీ ఆ క్యాండిడేట్ నెగ్గడం ఏంటి? అది కూడా 25,000 మెజార్టీ నెగ్గిన ఈటల నరేంద్ర గారి మీద. అందువలన సిచ్యువేషన్ ఫ్లూయిడ్గా ఉంది. రాజకీయాలు ఎప్పుడు డైనమిక్గా ఉంటాయండి, స్టాటిక్గా ఉండవు. అందువలన టైం పడుతుంది, తిరిగి తెలంగాణ దాని మీద మళ్ళీ వీళ్ళు ముందుకెళ్తే కొంత ఉపయోగపడవచ్చు. ఈటల నరేంద్ర గారు లాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి కాంగ్రెస్కి వెళ్తే బీజేపీ వీక్ అవుతుంది. అసలు మీరు హుజూరాబాద్లో డిపాజిట్ పోయింది, దుబ్బాకలో షెడ్కి వెళ్ళిపోయింది. తాము గెలిచిన సీటు అయినా హుజూర్నగర్ కోమటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గెలిచిన హుజూర్నగర్ సీటు అని పార్లమెంట్ గెలిచి అసెంబ్లీలో వదులుకున్న హుజూర్నగర్ సీట్లో కాంగ్రెస్ స్టాల్ వాటి పోటీ చేసిన ఓడిపోయారు. ఆఖరికి సోయానా మునుగోడు కూడా పోయింది కదా. కాంగ్రెస్ పార్టీకి సోయానా నెగ్గిన సీట్ అని మునుగోడులో కూడా డిపాజిట్ కోల్పోయారు సావంత్ రెడ్డి గారు. అలాంటి టైంలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఎక్కడున్నారు ఈయన అస్తవాసి వచ్చిందా ఇది ఏమంటారు ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి గారు కన్నాళ్ళు. కర్ణాటక గేమ్ చేంజర్. తర్వాత ఆయన స్పీడు, సోషల్ మీడియా ఎక్సలెంట్ కార్యక్రమం చేశారు. అందుకని లెటర్స్ వెయిట్ అండ్ సీన్. ఇంకోసరికి మనం 15 రోజులు మాట్లాడుకుంటే క్లారిటీ వస్తుంది. బహుశా ఈసారి కూడా నా ఇచ్చిన వాళ్ళు తప్పని అనుకుంటున్నాను. బీఆర్ఎస్ కాలంలో కూడా కలలైపోయినట్టు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శాఖ దాదాపు మూతబడిపోయినట్టు, మిగతా రాష్ట్రాల్లో కూడా దాదాపు మూతబడిపోయినట్టుగా తెలుస్తుంది కదా. వాళ్ళు కూడా పెద్దగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు కనపట్ల కేసీఆర్ అప్పుడు అహం బ్రహ్మస్మి అండి. ఎన్టీ రామారావు గారు భారతదేశం పార్టీ అని మూడు చేశారు. పెద్దలు చాలామంది పెట్టారు, ఏమండి నేల విడి సాగు చేయమాకండి. కేసీఆర్ గారికి వచ్చిన డబ్బులో లేదంటే ఆయన ఫేము, లేదంటే మహారాష్ట్రలో ఉన్నదానికో. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నారు, ఏం భయ నేనన్నా పక్క రాష్ట్రంలో పెడితే ఉంటాడు మన పార్టీ, పాగల పనులు చేస్తున్నారు మాట్లాడుతున్నారు అన్నాడు. ఆయన వెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టారు తెలంగాణ రాష్ట్రం. దానికోసం పార్టీ పేరు మార్చారు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి లేకపోతే ఒక రాష్ట్ర పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో చేస్తారు, హైదరాబాద్ మహానగరంలో సౌకర్యాలు వస్తాయని అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు. లేకపోతే స్థానిక పరిస్థితులు మహారాష్ట్రలో దూసుకెళ్లారాయన. మహారాష్ట్రలో అనేక మంది జడ్పీ చైర్మన్ వచ్చారు, తర్వాత ఇంకెవరు చాలామంది కార్పొరేటర్స్, చాలామంది ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేస్ కూడా జాయిన్ అయ్యారు, మళ్ళీ షెడ్కి వెళ్ళిపోతారు. ఇవాళ ఆయన బేస్ ఆయన గుర్తుంచుకోకపోతే కేజ్రీవాల్ గారు ఏం చేశారు, ఫస్ట్ డ్యామ్ ఇచ్చుకున్నారు, మిగతా చోట్లకి వెళ్ళారు. పడిన తర్వాత నన్ను ఫస్ట్ ప్రయారిటీ ఢిల్లీ అన్నారు, మళ్ళీ 2 సార్లు 3 సార్లు 2 తర్వాత ఎన్నికలు నెగ్గారు. అందువల్ల ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రం నిలబడాలంటే తన ప్రాంతం పట్ల హక్కుల పట్ల ఈ పార్టీ నిబద్ధత ఉందంటే నిలబడుతుంది, లేకపోతే షెడ్కి వెళ్ళిపోతుంది.